పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలంలో ఈ నెల 18వ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల ప్రతిష్ట వినాయక చవితి పందిర్లు ఏర్పాటు చేసేవారు పోలీస్ వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలని నకరికల్లు ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడారు. నకరికల్లు మండల ప్రజలకు పోలీస్ వారి తరపు నుంచి వినాయక చవితి పర్వదినాన వివిధ ఊర్లలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తిస్తూ శాంతి భద్రత విఘాతం కలగకుండా ప్రవర్తిస్తూ నిమగ్న సమయంలో కానీ ఊరేగింపు సమయంలో కానీ ఎటువంటి గొడవలు జరగకుండా అందరూ కలిసి సామరస్యంగా ఈ వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా పోలీసులు వారికి సహకరిస్తూ కోరుకుంటూ శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారికి చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ బాలకృష్ణ తెలియజేశారు. నకరికల్లు మండల ప్రజలకు పోలీసు వారి తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పర్వదినమున వివిధ ఊర్లలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాల వద్ద అందరూ కూడా సంతోషంగా ఆనందంగా సంబరాలు చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగని విధంగా ప్రవర్తిస్తూ శాంతి భద్రతకు విఘాతం కలగని విధంగా ప్రవర్తిస్తూ నిమజ్జన సమయంలో కానీ లేదా ఊరేగింపు సమయంలో కానీ ఎటువంటి గొడవలు జరగకుండా అందరూ కూడా కలిసిమెలిసి సామరస్యంగా ఈ వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా శాంతి భద్రతలకు పోలీసు వారికి సహకరిస్తారని కోరుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.